వైఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. నేను బివి శ్రీనాథ్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన అమలులో మూడో స్థానంలో నిలిచిన ఏపీ. రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు కన్నుల పండుగగా జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పెట్రోల్ ట్యాంకు పేలి ఇద్దరు సజీవ దహనం. కళ్యాణదుర్గ మండలం గొల్ల గ్రామంలో జరుగుతున్న వరుస దొంగతనాలకు బెంబేలెత్తిపోతున్న గ్రామస్తులు. గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలులో ఆంధ్రప్రదేశ్కి మూడో ర్యాంక్ లభించింది. 2019 ఏడాదికి గాను ఏపీ మూడో స్థానంలో నిలిచింది. జనవరి 1 ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్కి వర్చువల్ ద్వారా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇళ్ల పట్టాలు రాని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత ఉన్నా కూడా ఇళ్ల పట్టాల లబ్ధిదారులుగా ఎంపిక కాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. దరఖాస్తులను పరిశీలించి 90 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక చేస్తామని, ఇళ్ల పట్టాల కేటాయింపు అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయపరమైన చిక్కుల వల్ల కొందరు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. లీగల్ సమస్యలు తీరిన వెంటనే వారికి కూడా ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలో ఇటీవల దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన 5 ఎకరాల పొలం పత్రాలను ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డి అందజేశారు. బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామ పరిధిలో 5 ఎకరాలను తల్లి లక్ష్మీదేవికి ప్రభుత్వం కేటాయించింది. ఈ పొలంతో పాటు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఆర్డీఓ ఆమెకు అందజేశారు. అంతేకాకుండా సీఎం జగన్ ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియాను కూడా ఆమెకు అందించినట్టు ఆర్డీఓ తెలిపారు. తమ సొంత ఇంటి కల సాకారం చేస్తున్న సీఎం జగన్కు లబ్ధిదారులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురం అర్బన్ పరిధిలో ఉన్న కొడిమి లేఅవుట్లో ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పట్టాలను అందుకున్న లబ్ధిదారులు థ్యాంక్ యూ జగన్ అన్న అంటూ అక్షరాలుగా నిలబడి ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్ తమను ఓ ఇంటి వాళ్ళని చేశాడని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్యతో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతున్నామని అన్నారు. ఎంతో పెద్ద మనసుతో అప్పట్లో స్థలాన్ని అందించి ఆసుపత్రి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన హంపయ్య బాబు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అదేవిధంగా కరోనా సమయంలో వైద్యులు సిబ్బంది ప్రదర్శించిన ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు. అనంతరం నూతనంగా ఎన్నికైన 6 మంది ఆశా వర్కర్లకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, సిబ్బందితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారిని మనం మర్చిపోకూడదు. అందుకే ఏదైనా ఒక పని చేస్తే దానిలో ఒక పవిత్రత ఉంటే, అది ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే 10 కాలాల పాటు మన పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు, మంచివాడు ఎక్కువ కాలం బతుకుతాడని, అంటే జీవిస్తాడని కాదు దాని అర్థం. మరణించినా కూడా జీవించిన వాటితో సమానమైన వాడే నిజమైన మనిషి అని భావించి ఆ రకంగా మరి ఆ రోజు అటువంటి ఆలోచనతో ఇంకా దండిగా కార్యక్రమాలు చేశాడు. మన పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ అని సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చి పెన్షన్ విషయంలోనూ రకరకాల కార్యక్రమాలు చేశారు. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే కాలం చాలా పడుతుంది. ఆ తర్వాత మళ్ళా వచ్చారు తెలుగుదేశం నాయకుడు. మన 14 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పటికి 9 ఏళ్ళు ప్లస్ మనం ఇచ్చిన 5 ఏళ్ళు, 14 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరోజు కానీ ఆరోగ్యం గురించి కానీ
బడుగు బలహీన వర్గాల గురించి కానీ పేదల గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ ఏ ఒక్క రోజు కూడా ఆలోచించకపోగా నిర్మాణ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా ఒక మంచి హాస్పిటల్ మున్సిపల్ పట్టణానికి రాబోతా ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ డాక్టర్స్ దానికి కావాల్సిన స్టాఫ్ అంతా ఉన్నారు. దీంతోపాటు అడిషనల్గా ఈరోజు మళ్ళా ఈ యొక్క కొత్త నిర్మాణం ద్వారా రకరకాల ఫెసిలిటీసు టెస్టింగ్ ఫెసిలిటీసు అకామిడేషన్ ఫెసిలిటీసు డాక్టర్స్ స్పెషలైజేషను మరి బ్లడ్ బ్యాంకు ఇవన్నీ కూడా త్వరలోనే నాకు తెలిసి వచ్చే సంవత్సరం న్యూ ఇయర్ నాటికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని తప్పకుండా మరి ఇవన్నీ ఆచరణలోకి వస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. త్వరితగతిన కాంట్రాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు వన్ ఇయర్లో మేము కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని. తర్వాత నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కావాల్సినంత స్టాఫ్ కొత్త రిక్రూట్మెంట్ అవసరం అయితే కొత్త రిక్రూట్మెంటు ఆపరేషన్ థియేటర్స్ మరి రకరకాల ఫెసిలిటీస్తో అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయో మనం ఏదో ఇప్పుడు ఎమర్జెన్సీ వస్తే ప్రతి దానికి అనంతపూర్కో కర్నూలుకో హైదరాబాద్తో బెంగళూరుతో పోల్సిన అవసరం లేకుండా ఉంటకల్ పట్టణంలోనే ఆ సౌకర్యాలు కల్పించే దిశగా కూడా మా ముఖ్యమంత్రి ముందుకు పోతూ ఉన్నాడు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని నేను గట్టిగా నమ్ముతున్నా చెప్తా ఉన్నాను. తప్పకుండా నా తరఫున కూడా నా సహాయశక్తిలో ఒక శాసనసభ్యునిగా ప్రజలకు వైద్యం మరి ఇంకా మంచిగా అందుబాటులో ఉండేటట్లు కృషి చేస్తానని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కదిరి మున్సిపల్ పరిధిలోని హిందూపురం రోడ్లో ఉన్న ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఇళ్ల పట్టాల పంపిణీ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టాలు ఇవ్వడమే కాకుండా త్వరలోనే పక్కా గృహాలు కూడా ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. వాటర్ ట్యాంకులు పైప్ లైన్లు డ్రైనేజీ ఇలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో కబ్జాదారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదల ప్రయోజనాలకు ఉపయోగిస్తామని సిద్ధారెడ్డి స్పష్టం చేశారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు ఆర్డీఓ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. ముప్పై 31 లక్షల మంది అక్కచెల్లెలు కలిగి ఇంటి పట్టాలతో పాటుగా ఇచ్చే కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారని చెప్పి మీకు అందరికీ సవినయంగా మనవి చేసి మీ స్థలానికి నాడు లోపల గీతలు గీసి మిమ్మల్ని అందరిలో నిలబెట్టి ఈ పట్టా మీరి అని చెప్పి మీ చేతికి పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము. ఈ రోజు ఇవన్నీ కూడా పూర్తి పారదర్శకంగా ఎక్కడ కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ఒక రూపాయి కూడా లంచం లేకుండా ఈరోజు పట్టాలన్నీ కూడా మీ సచివాలయ పరిధిలో కూడా వేసాం. ఎవరెవరికి పట్టాలు ఇచ్చామో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడే ఫ్లెక్సీలన్నింటిలో కూడా ఎవరెవరికి ఇచ్చాం, ఎక్కడ ఇచ్చాం, ఏ ప్లాట్ ఇచ్చాం అనేది మీకు అందరికీ కూడా వివరంగా పూర్తి పారదర్శకంగా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడతా ఉన్నాం. అదేవిధంగా మరో నెల రోజుల్లోనే ఇక్కడ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ప్రారంభం అవుతోంది. ఈరోజు ఇంటికి కూడా పునాది వేస్తా ఉన్నాం. 3,000 మందికి కూడా ఇక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం, మరో 1,100 మందికి ఇక్కడ టిట్కోలో ఇల్లు ఇచ్చే కార్యక్రమం, మొత్తం 4,000 మందికి కదిరి మున్సిపల్ పరిధిలోనే మనం ఇస్తా ఉన్నాం.
చట్టానికి అందరూ సమానమే అన్న మాటను ఆయన మాట్లాడుతూ ప్రాచార్య సవరణ ఆయన మాట్లాడిన మాట నేర్చుకున్నా. 1978లో ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. 1978లో రాజ్యాంగ సవరణ జరిగి ఆస్తి హక్కును ప్రస్తావించడం జరిగింది. ఆస్తి హక్కును ప్రస్తావించడం రాజ్యాంగ సవరణ జరిగింది. కానీ అది ఈ రోజు అమలులోకి వస్తా ఉంది. ఆ సవరణ ఈ రోజు ఫోర్స్ లేకు వస్తా ఉంది అన్న మాటను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. ఆస్తి హక్కులో ఇదివరకు ఇళ్ళ పట్టాలను పట్టాల వారికి ఇస్తారు, స్థలాన్ని ఇదివారికి ఇస్తారు, స్థలాన్ని ఇవ్వరికి ఇస్తారు, సిమెంట్ గుడ్డలు ఇవ్వరికి ఇస్తారు. అలా కార్యక్రమం జరిగితే కళ్యాణ్ దుర్గం మండలంలోని గోళ్ల గ్రామంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామంలో నిన్న జరిగిన దొంగతనం గురించి మరొక ముందే నేడు మరో దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న బంగారంతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. రోజూ కూలీ చేసి పైసా పైసా కూడబెట్టి దాచుకున్న నగదును దొంగలు అపహరించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకా కమ్ములు అన్ని ఇంకా పెట్టివేనామా సన్నది మామూలు పెట్టుకునేది ఏ బీరువాలోనే పెట్టాం సార్. డబ్బులు అన్ని తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మేము ప్రతిరోజు పని వేయి కష్టపడి తెచ్చుకొని తినేవాళ్ళు సార్. మేము మాకు ఎట్లా మీరే న్యాయం చేయండి సార్. నేను పని వేయని డబ్బులే సార్, కూలి వేయని డబ్బులే, 3,500 డబ్బులు బంగారు బంగారు. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలంలోని ఎంగిల్బండ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే సజీవధానమయ్యారు. మృతులు యాడికి మండలం భోగాలకట్టకు చెందిన నారాయణ రెడ్డి, రోసిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 3వ రోజు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కన్నుల పండుగగా జరిగింది. పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్తో పాటు వైసీపీ నాయకులు రమణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలతో పాటు ఇతర కార్యకర్తలు నాయకులు కూడా పాల్గొన్నారు. కానీ ఎక్కడే కానీ ఒక్క రూపాయి ఒక టీ ఖర్చు కూడా లేకోకుండా అక్క చెల్లెములకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది నిజమాగా చెప్పండి, మీరు 5 ఏళ్ళలో ఎక్కడైనా ఇల్లు కట్టారా? 5 ఏళ్ళలో బుక్కపట్నం పంచాయతీ పరిధిలో బుక్కపట్నం టౌన్లో కానీ మన జానకపల్లో కానీ మన ఈ యొక్క బుచ్చయ్య గారి పల్లెలో కానీ ఎక్కడన్నా ఇల్లు కట్టామా మనం? మీరు చెప్పండి, ఏమక్కా కట్టారా? ఎవరన్నా ఇల్లు కట్టారా? ఎక్కడే కానీ ఇల్లు కట్టల. ఈరోజు చూస్తూ ఉన్నాం మనము, ఈరోజు దాదాపుగా 414 మంది అక్క మనం ఇల్లు కట్టడం లే, ఊర్లు కట్టా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఊర్లు కట్టా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఊర్లు కడతా ఉన్నాం. దాదాపుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కొత్త ఊర్లు వస్తా ఉన్నాయి. 17,000 కొత్త ఊర్లు వస్తా ఉన్నాయి. ఈరోజు మన బుక్కపట్టణం మండల పరిధిలో దాదాపుగా 2,655 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ వాళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఒక్క బుక్కపట్నం పంచాయతీలో 916 మందికి ఇళ్ల పట్టాలు శాంక్షన్ చేస్తూ మొదటి విడతలో 414 మందికి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి, గతంలో 1, 2, 4, 5 ఇల్లు కట్టారు. ఈరోజు చూస్తున్నారు దాదాపుగా 414 మందికి మీరు రేపు నుంచే భూమి పూజలు పెట్టుకోవచ్చు. మంచి రోజు అయితే రేపు నుంచే మొదలు పెట్టుకోండి.
మీకు పట్టాలు కూడా అన్ని రెడీ అయినాయి ఈ రోజు ఒక 20 మందికి ఇక్కడ ఇస్తాం రేపటి నుంచి మీరు సచివాలయంలో మన ఉన్నటువంటి విఆర్ఓస్తోను ఎంఆర్ఓ గారితోను మీరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో గత 3 రోజులుగా చికిత్స పొందుతున్న రజని ఆదివారం నాటికి పూర్తిగా కోలుకున్నారు వైద్యులు పూర్తి స్థాయిలో మరోసారి పరీక్షలు నిర్వహించి వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు రజనీకి చేసిన అన్ని వైద్య పరీక్షల్లో రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయని వైద్యులు తెలిపారు రజని పూర్తిగా కోలుకున్నారని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన ద్వారా వైద్యులు వెల్లడించారు డిశ్చార్జ్ అనంతరం హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై బయలుదేరి వెళ్లారు అతని వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారించారు కొన్ని రోజులుగా మోహన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు ప్రకటించారు అయితే తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఆస్ట్రేలియాలో జరుగుతున్న 2వ టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే సెంచరీతో అదర కొట్టేశాడు 195 బంతులాడి 11 ఫోర్ల సహాయంతో 100 పరుగులు సాధించిన రహానే తన టెస్ట్ కెరీర్లో 12వ శతకాన్ని నమోదు చేశాడు 2వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది రహేనా 104 జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నారు ఆసీస్ బౌలర్లలో కమిన్స్ స్టార్క్ చెరో 2 వికెట్లు తీయగా లయన్ 1 వికెట్ తీశాడు ఇంతటితో ఈనాటి వైఎస్ఆర్ టీవీ వార్తల సమాప్తం మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి వైఎస్ఆర్ టీవీ స్టే ట్యూన్ విత్ అస్ థ్యాంక్ యూ గుడ్ నైట్